ఇంట్లో ఈశాన్య మూలకి ఉన్న గొప్పతనం ఏంటి? ఈశాన్య మూలకే కాదు అన్ని మూలలకి గొప్పతనం అంటూ ఉంది. ఏ మూలకు ఆ మూల ప్రత్యేకం. ఈశాన్యానికి ఉన్న ప్రత్యేకత ఈశాన్యానికి ఉంటుంది. ఈశాన్యం అంటే ఏంటి? 8 దిక్కుల్లో ఈశాన్యం ఒక దిక్కు. ఆ దిక్కులో ఈశానుడు అనే ఈశ్వరాంశ ఉంటుంది. అందుకే ఈశానుడు అక్కడ ఉంటాడు కాబట్టి దానికి ఈశాన్యము అని పేరు వచ్చింది. ఈశాన్యము ఏమిటంటే అక్కడ ఈశానుడు ఈశ్వరాంశ ఏదైతే ఉందో అది చాలా తొందరగా ప్రసన్నమవుతుంది, అభయం ఇస్తుంది, రక్షణ ఇస్తుంది. కోరుకున్న కోరిక ఏదైనా సరే చాలా తొందరగా సులభంగా తీర్చేటటువంటి శక్తి ఉన్న స్థానం ఈశాన్యం. అందుకే ఈశాన్యానికి అంత ప్రాముఖ్యత. మరి ఈశాన్యముల బాత్రూం కట్టుకోవచ్చా? లేదు లేదు, ఈశాన్యములను ఎప్పుడు టాయిలెట్స్, బాత్రూమ్స్, స్టోర్ రూమ్స్ ఇట్లాంటివి కట్టుకోకూడదు. ఈశాన్యములను చెప్పులు కూడా వదిలిపెట్టుకోకూడదు. ఈశాన్యంలో చీపుళ్ళు, గంపలు, ఇంకా ఆయుధాలు ఇట్లాంటివి పెట్టుకోకూడదు. ఈశాన్యం వీలైనంత వరకు ఏమీ లేకుండా ఫ్రీగా ఉండాలి. ఈశాన్యమూల పర్ఫెక్ట్ ఉండాలి. మళ్ళీ ఈశాన్యముల పెరిగి ఉండొచ్చు కానీ ఈశాన్యముల తగ్గి ఉండకూడదు. ఇట్లా ఈశాన్యానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు అడిగిన టాయిలెట్స్, బాత్రూమ్స్, స్టోర్ రూమ్స్, ఇంకా స్క్రాప్ రూమ్స్ ఇట్లాంటివి ఏవి కట్టకూడదు. ఈశాన్యములో ఒకవేళ మనం బాత్రూమ్ కడితే ఏమవుతుంది? బాత్రూమ్ అంటే ఇవాళ రేపు అంతా బాత్రూమ్ ఇంక్లూడ్స్ టాయిలెట్. అది కడితే మన అవసరానికి, మన సౌలభ్యానికి తగ్గట్టు ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్, బాత్రూమ్స్ కట్టేస్తారు. ప్రత్యేకించి ఈశాన్యంలో పెట్టినప్పుడు ఈశాన్యం దేనికి ప్రసిద్ధి అని చెప్పుకున్నాం, దేని దాని ప్రాముఖ్యత ఏంటి? అక్కడ ఈశానుడు అనే భగవతాంశం ఉంటుంది. మనకి కావలసినటువంటి కోరికలు ఏవైనా ఉంటే అక్కడి నుంచి చాలా సులభంగా మన కోరికలు నెరవేరే మార్గాలు ఏర్పడతాయి. దట్ ఇస్ ద రిసీవింగ్ కౌంటర్. ఈశాన్యం అంటే ఒక రిసీవింగ్ కౌంటర్. మనకు వచ్చేటటువంటి మంచి చెడు అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి దాన్ని ఎంత మనం శుభ్రంగా పెట్టుకుంటే, ఎంత పవిత్రంగా చూసుకుంటే అట్లా మంచి ఫలితాలు మనకు వస్తాయి. అదే టాయిలెట్స్, బాత్రూమ్స్ ఇట్లాంటివి కట్టి పెట్టామనుకోండి, అక్కడ ఉండే మంచి ఫలితాలకు బదులు చెడు ఫలితాలు వస్తాయి. దిగాక ఈశ్వరుడు అనేవాడు ఏమిటంటే, ఈశ్వరుడు అంటే శివుడు, ఆయన మనకు మాత్రమే కాదు సర్వభూతనాథుడు. అన్ని భూతాలకి నాథుడు ఆయన. భూతములు అంటే మళ్ళీ దయ్యాలు భూతాలు అనుకోకండి. భూతము అంటే నీరు, అగ్ని, గాలి, భూమి, ఆకాశం, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలకు అధిపతి ఆయన. ఈ పంచభూతాలలో మనకు కనపడేవి మాత్రమే కాకుండా మనకు కనపడనివి అనేకం ఉంటాయి. సో మనకి, మనం ఏదైతే నెగటివ్ అని అనుకుంటామో దానికి కూడా ఆయన ఆశ్రయం ఇస్తాడు. అక్కడ ఎవరొస్తే వాళ్ళకి ఆశ్రయం ఇస్తాడు. సో అక్కడ టాయిలెట్స్, బాత్రూమ్స్, చీకటి గదులు తయారు చేసి పెడితే ఈశ్వర స్థానం ఆయన అందరికీ సమానంగా రిసీవ్ చేసుకుంటాడు. కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ కాకుండా మనము నెగటివ్ అనుకునేది నిజంగా నెగటివా కాదా? విశ్వసృష్టిలో అది సపరేట్ డిపార్ట్మెంట్. అది మనకి నెగటివ్ అనుకునేది కూడా అక్కడికి వస్తే ఆయన అక్కడ ఆశ్రయం ఇచ్చేస్తాడు వాటికి. సో ఆ రిసీవింగ్ కౌంటర్ని నువ్వు దోషంతో పెట్టుకున్నావు కాబట్టి నీకు రిసీవింగ్ ఫ్యాక్టర్స్, రిజల్ట్స్ కూడా నేచురల్గా నెగటివ్ వస్తాయి. సో ఆ నెగటివ్కి కూడా ఆయన ఆశ్రయం ఇస్తాడు అక్కడ. సో నువ్వు ఎట్లా కావాలనుకుంటే అట్లా తయారు చేసుకుంటున్నావు. సో టాయిలెట్ కట్టుకుంటే కట్టుకో, కానీ యూ హ్యావ్ టు రిసీవ్ నెగటివ్ రిజల్ట్స్. అందుకే అక్కడ చాలామంది పూజకు పెట్టుకుంటారు, లేకపోతే నడకకు పెట్టుకుంటారు ఆ స్థానం. సో ఒకవేళ నువ్వు బాత్రూమ్ కట్టి పెట్టావనుకో, అక్కడ సర్వభూతాలని ఆయన సమంగా చూసేవాడు కాబట్టి కొన్ని భూతాలకి అక్కడ ఆయన ఆశ్రయం ఇచ్చాడు. ఆయన ఆశ్రయంలో అవి బ్రహ్మాండంగా ఉంటున్నాయి అక్కడ. సో యు ఆర్ రిసీవింగ్ ఏ నెగటివ్ ఫ్యాక్టర్. ఆ భూతాలకు సంబంధించిన నెగటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటి నిండా నిండిపోతాయి.
So you will be suffering with lot of problems. మానసిక సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు అయితే చెప్పటానికి వీల్లేదు. సో అక్కడ నైరు ఈశాన్యంలో అట్లా కట్టుకొని ఉండటం వల్ల ఫస్ట్ మీకు నెగటివ్ డబ్బు మీద పడుతుంది, ఆర్థిక సమస్యలు, పనులు జరగవు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ మళ్ళీ ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్ అప్ అయి ఉంటాయి. కాబట్టి అక్కడ కట్టకూడదు. మరి గురువుగారు దీనికి పరిహారం ఏంటి? పరిహారం ఏముందమ్మా, అక్కడ కట్టడం వల్ల ఈ దోషం ఉంది కాబట్టి అక్కడ నిర్మాణాన్ని తీసేయటమే. అయితే చాలామంది ఇది తీసేయంగానే సరిపోదు. ఇప్పుడు వాస్తు అవేర్నెస్ ఇదివరకు ఒక 20-30 ఏళ్ల క్రితం ఎక్కువ ఉండేది కాదు. ఎప్పుడు 91లో నేను వాస్తు చెప్పటం మొదలుపెట్టినప్పుడు దీని అవగాహన ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు అవగాహన వచ్చింది, ఈశాన్యంలో ఇది ఉండకూడదు అంటే వెంటనే తీసేస్తారు, అంటే పుస్తకాలలో చదివి చేసి. కానీ అట్లా చేయకూడదు, ఎందుకంటే అప్పటిదాకా అక్కడ ఆశ్రయం పొంది ఉన్నటువంటి నెగటివ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, నెగటివ్ వైబ్రేషన్స్కు సంబంధించిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అవి వాటి కోపం వస్తుంది, స్ప్రెడ్ అయిపోతే అది ఇంకా ఘోరంగా ఉంటుంది. అలా కాకుండా వాటిని శాంతింపచేయాలి ముందు. వాటిని శాంతింపచేసే పద్ధతులు ఉన్నాయి. వాటికి గుమ్మడికాయ ఏదో ఒకటి బలి ఇవ్వాలి, ఇచ్చి ఈ బలి ఇస్తున్నాను తీసుకో, తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వాటిని ప్రార్థన చేయటం. దానికి ఒక పద్ధతి ఉంది, చేసి అప్పుడు ఆ స్ట్రక్చర్ తీసేయటం వల్ల ఒక స్మూత్ ల్యాండింగ్ ఉంటుంది, ఈ బాధ ఉండదు అన్నమాట. క్రమంగా మళ్ళీ మీకు మంచి రిజల్ట్స్ రావటం మొదలు పెడుతుంది. సో ప్రతిదానికి ఏదో ఒక పరిహారం అంటూ ఉంటుంది. మనకు తెలిసినంతలో తెలియనివి కూడా ఉన్నాయి, సర్వం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. తెలిసినంతలో ఏం చేసుకుంటే బాగుంటుందో అది చేసుకొని ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు.